ఖచ్చితంగా ఇప్పుడు అట్లంటే మా నాయకుడు ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది నిజం కూడా ఒకటి. తెలంగాణ అనేది ఇప్పుడు ఎన్నికలు వచ్చే తరుణం కాబట్టి ఆయన ఇంతకుముందు అడిగిన ప్రశ్న ఒక సమాధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి చెప్తుంది తెలంగాణ లాంటిదే సాధ్యమైనప్పుడు తెలంగాణ అనేది ఒక భావోద్వేగాలకు సంబంధించిన ఇది అలాంటిది అవుతుందా కాదా అనుకుంటున్నదే ఒక పొలిటికల్ డెసిషన్తో. ఇవన్నీ పొలిటికల్ డెసిషన్తో అయ్యేటివి తప్ప వేరే రకంగా కాదు. ఆ రోజు వాళ్ళు సాధించుకున్నప్పుడు ప్రత్యేక హోదా అనేది భౌతికంగా కూడా మనకు అవసరమైంది. ఇది భావోద్వేగాలకు సంబంధించిన సమస్య కాకుండా భౌతికంగా మన రాష్ట్రం సర్వైవ్ కావాలంటే అభివృద్ధి సంగతి అటుంచండి, సర్వైవ్ కావాలంటే హైదరాబాద్ ఇక్కడ ఇంత పెద్దది ఉండగా అటువైపు అయితే ఎవరు రారు, ఆ పక్క చెన్నై, ఆ పక్క బెంగళూరు ఉండగా, అన్లెస్ ఏదైనా అట్రాక్షన్ ఆకర్షణ ఉంటే తప్ప. ఆకర్షణ ప్రత్యేక హోదాకు ఉంది కాబట్టి దాని మీద ఉంది, అది అవసరం. ఎప్పుడైతే అది అవసరమో, ఎప్పుడైతే ఇంతకంటే ఇంకా కేవలం భావోద్వేగాలకు సంబంధించినది నే సాధించుకున్న తెలంగాణ మనకు ఉదాహరణగా ఉన్నప్పుడు దీన్ని సాధించుకోలేకపోతామనే డౌట్ అయితే మాకు లేదు. ఒకటి అయితే దానికి కావాల్సింది మేము అనుకుంటున్నది ఏంటంటే ఈసారి ఎన్నికల్లో మనం కలిసి వచ్చే అంశం రీజనల్ పార్టీల మీద కేంద్రంలో ఏ కూటమైనా డిపెండ్ కాక తప్పని పరిస్థితి ఉందనేది మా అంచనా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాకు 25కు 25 మంది ఎంపీలు ఇవ్వండి, ఆ పక్క టీడీపీకి 17 మంది ప్లస్ మా దగ్గర నుంచి కొనుక్కున్న వీళ్ళు ఎంపీలు 20 మంది ఉండగా వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినారు, అయిపోయింది. ప్రజలు మాకివ్వండి ఈసారి అధికారం, ఎక్కడివ్వండి 25 మంది ఎంపీలను ఇవ్వండి, ఎట్లా వాళ్ళు చేయరో చూస్తామనే ధీమాగా ఎందుకు అనగలుగుతున్నామంటే ఈ ఓట్ల మీద డిపెండ్ కాక తప్పని పరిస్థితి కేంద్రంలో ఉంది అనేది మా అంచనా, రాజకీయ పక్షాలన్నిటి అంచనా, విశ్లేషకుల అంచనా. కాబట్టి ఈసారి సందర్భం కూడా బాగా ఉంది, అన్నిటికీ అనువుగా ఉందని అనిపిస్తుంది. ఆయన చేయరు, మోసం ప్రూవ్ అయిపోయింది, చేసే ఆలోచన లేదు, చేసే చిత్తశుద్ధి మాకుంది. మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, దీవించండి, ఎంపీలను ఇవ్వండి, ఇక్కడ అధికారం ఇవ్వడంతో పాటు ఎంపీలు తగినంత సంఖ్యలో ఇవ్వండి, ఖచ్చితంగా ఒత్తిడి చేసి తీసుకొస్తాం. తీసుకురాకపోతే ఆ పోరాటం నడుస్తూనే ఉంటుంది ఎంతవరకైనా సరే. ఇప్పటిలాగా డ్రామాలు వేయడం కాకుండా తెలుగుదేశంలాగా ఖచ్చితంగా అన్ని పక్షాలను ఏకం చేసి 5 కోట్ల మందిని ఏకం చేసి ఎంటైర్ స్టేట్ దీని మీద నిలబడేటట్టు ఆ రోజు పోరాటం నడుతాం. ఒకవేళ సెంటర్ వంగి రాకపోతే, దిగి రాకపోతే, ఇది మా ధీమేసింది. అలాగే మీరు అడిగిన ప్రశ్నకు ఇందులోనే సమాధానం ఉంది. రేపు ఎమ్మెల్యేలు ఎంపీలకు మాకు ఇవ్వడం ఒక స్టేజ్కి వచ్చాం. మా నమ్మకం ఏంటంటే ప్రజల మా చిత్తశుద్ధిని నమ్ముతున్నారు, మా నిజాయితీని నమ్ముతున్నారు. కాబట్టి రేపు వాళ్ళు దీవిస్తే, ఓటర్లు దీవిస్తే ఖచ్చితంగా ఎంపీలు ఎక్కువ వచ్చినప్పుడు పార్లమెంట్లో వ్యూహాత్మకంగా కాదు బలవంతా ప్రయోగించి ఈ ఒక్కటి సాధించుకోవడానికి, రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకోవడానికి మా కంప్లీట్ ఎనర్జీస్ జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద పెడతారనేది మా హామీ, మా ధీమా కూడా దాని మీద. వాళ్ళు మాకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీనే ప్రధాన కారణం దీనికి, మెయిన్ విలన్ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైతే డివైడ్ చేసిందో అశాస్త్రీయంగా కాదు, ఏ రకంగా చూసినా ఇంత అడ్డగోలు విభజన బహుశా ప్రపంచ చరిత్రలో ఇంత అన్యాయంగా ఎక్కడా జరిగి ఉండదేమో వాళ్ళు చేశారు. వాళ్ళు చేసిన వాళ్ళు వాళ్లకు పాప పరిహారానికి వాళ్ళు ఏమైనా చేయాల్సిన అవసరం ఉంది, చేస్తే మంచిదే. అయితే ఇద్దరు మోసం చేసినారని మా దృష్టిలో ఆ రోజు వాళ్ళు బీజేపీ సపోర్ట్ చేసింది. కానీ దానికి అవసరమైన నిన్న ఇప్పుడు అంటున్నారు కానీ పార్టీ మీటింగ్లో రాహుల్ గాంధీ గారికి అవకాశం అన్న వచ్చింది, ఆయనకు అవకాశం పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు. ఆ రోజు ఒక్క మాట మాట్లాడలేదు. ఆ రోజు లిప్ సింపతి జస్ట్ ఊరిక ఈ టీడీపీ సభ్యుడు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మీద మీరు బాధపడుతున్నారని అర్థం చేసుకున్నారు, మీరు ఒకరే కాదని నేరుగా దేశంలో అన్ని సమస్యలు ఇది ఒకటే అన్నట్టు తీసి పడేశాడు తప్ప, ఎస్ మీరు ఒక ప్రత్యేకమైన సమస్య, ఇది ఇంతమంది 5 కోట్ల మందిని బాధపరిచే సమస్య, వాళ్ళ ఆవేశం ఆవేదన రగిలించిన సమస్య, ఇది అన్యాయమైనది, మేము వస్తే ఇస్తామని ఒక మాట అంటే మేబీ కొంచెం జెన్యూనిటీ ఉండేదేమో ఆ ప్లాట్ఫామ్ మీద అంటే అనలా బయట వచ్చి ఇప్పుడు అంటున్నారు. మేమనేది ఒకటే, అది బీజేపీనా
కాంగ్రెస్ వాళ్ళిద్దరి అధ్యక్షతను ఉన్న కూటములు ఏ కూటమే లేదా మూడోది ఇంకొక కూటమే ఎవరైనా సరే మాకు అక్కర్లేదు. మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించి ఎన్ని సీట్లు ఇస్తే ఆ సీట్లు పెట్టుకుంటాము. ఆ రోజు అయ్యా మీరు సంతకం చేయండి, హామీ కాదు, ఎన్నికల ముందు కాదు, ఎన్నికలు అయ్యాక మీరు సంతకం చేయండి, మేము ఇస్తాం మా సపోర్ట్ అంటాం. ఇది క్లారిటీ, ఇది బేరం, ఇది ఎట్లన్నా వాళ్ళని అనుకోని, ఇది మా రాజకీయం, స్ట్రైట్ రాజకీయం. స్టేట్ ఇంట్రెస్ట్ తప్ప మాకు ఇంక వేరే ఏవి లేవు, జాతీయ విధానాలు లేవు, ఇంకోటి లేవు, స్టేట్ ఇంట్రెస్ట్ అవి ఫస్ట్ ప్రియారిటీ. థ్యాంక్ యూ. అంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.